మీకు నేను ఒక అద్భుతమైన గుడి దగ్గర తీసుకెళ్తాను. సో ఇప్పుడు మనం యూసుఫ్ గూడ రోడ్లో ఉన్నాము. సో రెహమత్ నగర్ టువర్డ్స్ రెహమత్ నగర్కి వెళ్తున్నాము. ఇది రెహమత్ నగర్ ఏరియా. ఆ గుడికి వెళ్దాం ఇప్పుడు. సో ఆ గుడికి వెళ్ళేంత వరకు మీరు కనుక నా ఛానల్కి కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చాలా అంటే చాలా షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఆ గుడి దగ్గరికి మనం వచ్చేసాము. ఈ గుడి ఎంత అద్భుతంగా ఉందో మీకే ఇప్పుడు ముందు ముందు తెలుస్తుంది. నా వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఈ గల్లీలో మనం మళ్ళాము. సో ఈ గుడి వచ్చేసి స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్. సో ఇది మొత్తం రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది. చూసారు కదా మీరు ఎంత సన్న గల్లీయో, ఇది ఎంత సన్న గల్లీలో మీరు చూడండి. ఇప్పుడు చూడండి మొత్తం మెట్లు ఉన్నాయి డౌన్లో. సో మనం ఎంత పైకి ఉన్నాం అనేది మీరు తెలుసుకోవచ్చు. సో లెఫ్ట్ రైట్ సైడ్లో చూడగానే ఇదే ఆ గుడి. సో ఈ గుడి లోపలికి వెళ్ళిపోదాం. సో ఈ గుడి ఎంత అద్భుతంగా ఉందని ఇప్పుడు మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. కొద్దిగా మెట్లు ఉన్నాయి. సో మెట్లు జాగ్రత్తగా ఎక్కుతూ మేము లోపలికి వెళ్ళిపోతున్నాము. సో ఇదే ఆ టెంపుల్ చూడండి, ఎంత పెద్ద రాయో. సో మొత్తం రాళ్ళ మధ్యలో ఈ దేవుడు వెలిశారు, శ్రీ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు. సో ఈ గుడిలో వెలిశారు ఇక్కడ ఈ గుడిలో. సో మొత్తం రాళ్ళ మధ్యలోనే గుడి కట్టారు. యాక్చువల్లీ రాళ్ళ లోపనే గుడి ఉంది. సో చుట్టుపక్కల గుడిలాగా మొత్తం కట్టేశారు. సో ఎంత అద్భుతంగా ఉంది కదా, రాయి పైన గుడి ఉంది, రాయి లోపల దేవుడు వెలిశారు. సో అది మీకు చూపిస్తాను ముందు ముందు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం గుడి మొత్తం చుట్టేద్దాం ఇప్పుడు. సో చూడండి రాళ్ళ మీద రాళ్ళే ఉన్నాయి. సో ఎదురుగానే మీకు శివాలయం ఉంది. ఫస్ట్ మనం ఆ శివాలయాన్ని దర్శించుకుందాం. సో లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. ఈ గుడి అడ్రస్ మీకు గూగుల్ అడ్రస్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. సో ఇది యూసుఫ్ గుడలో ఉంది. సో లోపలికి ఎంటర్ అయిపోతున్నాం మనం ఇప్పుడు. సో ఎంటర్ కాగానే మీకు శ్రీ ఆంజనేయ స్వామి వారి దర్శనం ఇస్తారు. సో ఎక్సలెంట్గా ఉంది అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఇది. సో కొద్దిగా రైట్ మళ్ళగానే మీకు శివుడు దర్శనం ఇస్తారు. సో ఇదే శివుని టెంపుల్, శివుని ఆలయం ఇదే. సో నంది ఎదురుగానే ఉన్నారు. శివుని దర్శించుకున్నాక మీ కొద్దిగా లెఫ్ట్ సైడ్లో మీరు మళ్ళగానే చూడండి మీకు శనీశ్వర ఆలయం కనపడుతుంది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను మనం ఎంత పైన ఉన్నామనేది. సో ఇది గుడి చుట్టుపక్కల ప్రాంగణం ఏరియా, ఇది మొత్తం బస్తీ. సో ఇల్లు చూడండి ఎంత చిన్నగా కనపడుతున్నాయి, అంటే మనం ఎంత హైట్లో ఉన్నామనేది మీరు అంచనా వేసుకోవచ్చు. సో చాలా హైట్లో ఉన్నాం మనం, ఇది మొత్తం రాయి మీద ఉంది. సో ఇప్పుడు మీకు బయటికి వచ్చేసాక చూపిస్తాను ఇప్పుడు అసలు అద్భుతమైన గుడి. సో పైకి మనం రాళ్ళ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఓ ఆవుంది. జాగ్రత్త, కొద్దిగా జాగ్రత్త. వామో, సరే ఈ ఆవుని మనం దాటుకుంటూ ముందుకి వెళ్ళిపోయాము. చూడండి మొత్తం ఓపెన్ ప్లేస్. గుడి ఇటువైపులో మొత్తం బస్తీ ఉంది. అండ్ గుడి అటువైపులో చూడండి మొత్తం ఓపెన్ ప్లేసే, మొత్తం గ్రౌండే ఇది. యూసుఫ్ కూడా సో బోరబండకు దగ్గరగా వస్తుంది. అండ్ ఈ కొండ చూడండి, దూరంగా చూస్తే ఈ కొండ మీద రాముని దేవాలయం ఉంది. ఇది కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఫ్యూచర్ వీడియోస్లో. అండ్ కొద్దిగా మళ్ళగానే మీకు గుడి వచ్చేస్తుంది, మనం మెట్లు ఎక్కేస్తాం ఇప్పుడు. మెట్లెక్కగానే ఇది ఫస్ట్ మీకు ధ్వజస్తంభమే కనిపిస్తుంది. అది కూడా మీకు రాయి మీదే ఉంది చూడండి, పెద్ద కొండ రాయి మీదనే. సో ఇదే ఆ గుడి. గుడి లోపలికి మనం వెళ్దాం ఇప్పుడు. వెళ్ళే ముందు పక్కకు చూడండి, ఇంకొక రాయి, ఇంకొక కొండ రాయి. సో మొత్తం కొండరాల మధ్యనే దేవుడు వెలిశారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళగానే మీకు దేవుని ఫస్ట్ విగ్రహం కనిపిస్తుంది ఇక్కడ. సో లోపలికి చూపిస్తాను, లోపల కూడా రాయే ఉంది. సో కొండరాయి కింద దేవుడు చూడండి, దేవుని విగ్రహం ఉంది, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం ఉంది. సో కొద్దిగా వెనక్కి వద్దాం మనము. కొద్దిగా సైడ్కి మళ్ళితే చూడండి మొత్తం కొండరాయే ఉంది. కొండరాయి కింద చూసుకుంటే ఎంత సన్న గ్యాప్ ఉంది చూడండి. ఆ గ్యాప్లోనే ఇప్పుడు మనము దేవుని దర్శనం చేసుకోబోతున్నాము. అంతకంటే ముందు మీరు కొద్దిగా చూస్తే ఇక్కడ దేవుడు గరుడ స్వామి వారు ఇక్కడ ఉన్నారు. అండ్ గుడి ఒక్కసారి చుట్టేద్దాం. ఈ కార్నర్లో కొద్ది ముందుకు వెళ్తే ఈ కార్నర్లో మీకు ఏం లేదు, కానీ కొండ చూడండి, మొత్తం కొండ గోడకు అతుక్కొని ఉంది. అంటే దీని అర్థం కొండలోనే దేవుడు వెలిశారు. సో ఇప్పుడు మీకు చూపిస్తాను, మనం కిందికి వెళ్ళిపోదాం ఇప్పుడు.
అసలు గ్యాపే లేదు, అసలు ఈ గ్యాప్లో నేను పడతానో లేదో కూడా తెలీదు. సో వెళ్ళిపోదాం, ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్. సో దేవుని దర్శనానికి వెళ్తున్నాం. ఓ పట్టేశాం, వావ్. కిందికి వెళ్ళగానే నాకు చాలా అద్భుతంగా అనిపించింది, అసలు ఎక్సలెంట్గా ఉంది అసలు. సో దేవుడు, సో రాయి కింద, కొండ రాయి కింది భాగంలో దేవుడు వెలిశారు. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, ఇక్కడ దీపాలు వెలిగించారు ఇక్కడ. సో ఇదే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలిసిన కొండరాయి కింద వెలిశారు ఇక్కడే. సో ఇదే దేవుని విగ్రహం ఇది. సో ఇది దేవుని పాదుకల అచ్చులు ఇవి. సో కొండరాయి కింద దేవుడు వెలిశారు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు వెలిశారు. ఎంత అద్భుతం కదా అసలు. సో ఈ సిటీ మధ్యలో ఇంత మహా అద్భుతమైన ప్లేస్ ఉందని అసలు నాకు కూడా తెలీదు. కొద్దిగా ముందుకు పోతే చూడండి, కొద్దిగా ఇక్కడ మీకు ఒక దారి కనిపిస్తుంది. సో మనం స్టార్టింగ్లో వచ్చేటప్పుడు చిన్న గుడి ద్వారం ఉంది కదా, సో ఇది అదే ద్వారం ఇది. సో కొండ మొత్తం, రాయి మొత్తం కింది వరకు ఉంది కాబట్టి అక్కడ నడవలేరు. సో మనం వాపస్ వెళ్ళిపోదాం. ఇప్పుడు దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం. ఇప్పుడు మనం బయటికి వచ్చేద్దాం. సో ఇది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్, ఎస్పీఆర్ హిల్స్ యూసుఫ్ కూడా దగ్గర ఉన్న ఈ అద్భుతమైన దేవాలయం ఇది. అసలు నాకైతే చాలా అంటే చాలా మంచి అనిపించింది. కానీ దురదృష్టవశాత్తు, సో ఈ గుడికి ఎటువంటి ప్రాచుర్యం లేనందుకు ఈ గుడి అసలు డెవలప్మెంట్కి నోచుకోలేదు. సో ఈ గుడిని మీరు చాలా అంటే చాలా షేర్ చేయండి. సో ఈ గుడి చాలా డెవలప్ కావాలనే కోరుకుంటున్నాను నేను. చాలా అద్భుతమైన గుడి, మీరు కంపల్సరీ దర్శించాల్సిందే. నా వ్యూవర్స్కి నేను ఒకటే కోరుకుంటున్నాను, సో ఈ గుడిని చాలా అంటే చాలా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని. సో అందరికీ తెలవాలి ఇంత అద్భుతమైన గుడి. సో మన సిటీ మధ్యలో యూసుఫ్ కూడా ఎస్పీఆర్ హిల్స్లో ఉంది అని తెలవాలి చాలామందికి తెలియక. సో ఈ గుడి డెవలప్మెంట్ అనేది చాలా, గుడి ప్రాచుర్యం అనేది చాలా వెనుకబడి ఉంది. సో దీనివల్ల అసలు మొత్తం ఫేమస్ అయిపోవాలని కోరుకుంటున్నాను నేను. సో ఇది ఫ్రెండ్స్ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్. సో యూసుఫ్ కూడా రహమత్ నగర్ దగ్గర ఉంది ఇది. సో మీకు అడ్రస్, గూగుల్ లింక్ అడ్రస్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో తప్పకుండా మీరు ఇది కంపల్సరీ విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది. మొత్తం కొండ కింద ఉంది, రాతి కింద దేవుని దర్శనం అవుతుంది మీకు, రాయి కింద. సో చాలా ఎక్సలెంట్ అసలు. సో ఇక్కడ కోరుకునేవి కూడా తీరుతాయని అంటున్నారు ఇక్కడ ప్రజలు. సో మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ ఒకసారి కంపల్సరీ విజిట్ చేయండి. సో కంపల్సరీ విజిట్ చేయండి. సో కంపల్సరీ చూడాల్సిన గుడి ఇది, ఎక్సలెంట్గా ఉంది. రాయి కింద దేవుడు ఎలా వెలిశాడో అసలు అది అప్పటి వాళ్ళకే తెలుసు. సో ఇది మోర్ దెన్ 1000 ఇయర్స్ గుడి అనేది ఈజీగా చెప్పొచ్చు, ఎందుకంటే రాళ్ళు అంత గట్టిగా, అంత పెద్దగా ఉన్నాయి రాళ్ళు. పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, రాళ్ళ మీదనే దేవుడు వెలిశారు. సో మీరు కంపల్సరీ విజిట్ చేయండి. సో ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని చాలా అంటే చాలా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం, అప్పటి వరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్.